చలికాలంలో మాత్రమే వచ్చే ఆహార పంట ఏదో తెలుసా గోధుమ అండి గోధుమ గోధుమను మన దేశంలో ఎక్కువగా ఉత్తర భారతంలో సాగు చేస్తారు కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గోధుమను సాగు చేయటం కనిపిస్తుంది గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు స్వల్పకాలిక రకాలను అక్టోబర్ చివరి వారంలోనూ దీర్ఘకాలిక రకాలను అక్టోబర్ రెండో పక్షంలో విత్తుకొని సాగు చేస్తారు అలా విత్తుకున్న పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది ఈ ఏడాది వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచించడంతో తెలంగాణలో గోధుమ సాగుపై కొంతమంది రైతులు మక్కువ చూపుతున్నారు గోధుమ సాగులో రకాలు యాజమాన్యపు మెలకువల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ గోధుమ ముఖ్యంగా యాసంగి లోపల చల్లటి వాతావరణాన్ని ఉపయోగించే ముఖ్యమైన ఆహార పంట ఇటీవల కాలంలో గోధుమని వర్షాధారంగాను అదేవిధంగా నీటిపారుదల కింద కూడా సాగు చేస్తున్నారు ఈ గోధుమని కొన్ని రకాలు మన ప్రాంతానికి అనువైనవిగా చెప్తుంటాం అందులోపల ముఖ్యంగా సోనాలిక కళ్యాణ్ సోనా ఎంఎసీఎస్ టూ ఫోర్ నైన్ సిక్స్ అదేవిధంగా డిడబ్ల్యూఆర్ వన్ సిక్స్టీ టూ అనే రకము అదేవిధంగా ఎంఎస్సిఎస్ రకాలు ఈ ప్రాంతానికి అనువైనవిగా కూడా చెప్తూ ఉంటాం అందులో ముఖ్యంగా సునాలిక అనేటువంటి రకము ఇది బ్రెడ్ రకము నీటిపారుదల కింద మంచి దిగువలు వచ్చే రకంగా కూడా మనము చెప్తుంటాము దీని కాలపరిమితి వచ్చేసి నూట పది కిలోలు అదే కొంతమంది రైతులు వర్షాధారంగా కూడా డిఇబ్ల్యూఆర్ వన్ సిక్స్టీ టూ వన్ రకం కూడా వేస్తుంటారు చపాతీ రకము ఇది వర్షాధారంగా కింద మూడు నాలుగు తడులతో చాలా చక్కగా మంచి దిగుబడి వచ్చే రకంగా కూడా సాగులా ఉంది గోధుమ ముఖ్యంగా విత్తనం సామాన్యంగా ఎకరానికి నలభై కిలోల విత్తనము అవసరం పడుతుంది ఈ విత్తనానికి విత్తన శుద్ధి చాలా ముఖ్యమైనది రెండున్నర గ్రాముల థైరామ్ని ఒక కిలో విత్తనంలో విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది విత్తనాన్ని నాటాలి అంటే కనుక వరుసల మధ్యన ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండి విత్తనాన్ని దాదాపు ఐదు సెంటీమీటర్ లోతులోపల విత్తుకోవడానికి అనువైనటువంటి పంట గోధుమ సాగు చేయాలి అంటే కనుక కొన్ని అంశాలు ఇక్కడ చాలా కీలకం ముఖ్యంగా పోషకాలు అనేవి గోధుమ పంటకి ఎక్కువ తీసుకుంటాయి ఐదు నుంచి ఆరు కిలోల ఈ పశుల ఎరువు దుక్కి లోపల వేసుకోవాల్సి ఉంటుంది సామాన్యంగా నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరము అదేవిధంగా పదహారు కిలోల పొటాష్ ఎరువు గోధుమ పంటకు అవసరం ఉంటుంటాయి భాస్వరం ఎరువుని పొటాష్ ఎరువుని కూడా ఎప్పుడు కూడా దుక్కి లోపల చివరి దుక్కి లోపల వేసుకొని కలిగి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఇంకోటి ఏంటి నదరంజ తప్పనిసరిగా మూడు దఫాలు వేసుకోవాలా ఒక దఫ మామూలుగా చివరి దుక్కిలో వేసుకుంటాము రెండో దఫా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసులో వేసుకుంటాము మూడో దఫా నలభై ఐదు నుంచి యాభై రోజుల వయసులో చివరి దఫా వేసుకుంటాము స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా గోధుమకు చాలా మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక జింక్ ధాతు లోపము దాతు లోపము పొలం లోపల ఎక్కువ కనబడతా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు దుక్కి లోపల వేసుకోవాలనుకుంటే కనుక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ అనే మందును ఎకరాకు చివరి దుక్కి లోపల వేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఎప్పుడైనా సరే పైపాటుగా ఈ జింక్ ధాతు లోపం కనుక వచ్చినప్పుడు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ని ఒక లీటర్ నీటి లోపల కలిపి పంటపైన పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింక్ ధాతు లోపం సవరించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అయితే ఈ సూక్ష్మ పోషకాలు ఎప్పుడు వచ్చినా కానీ కూడా కనీసము ఏడు రోజుల వ్యవధి లోపల రెండు సార్లు పిచికారీ చేసుకుంటేనే ఈ జింక్ ధాతు సూక్ష్మ ధాతు లోపల సవరణ జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్రాంతంలో ఇనుపధాతు లోపం కూడా ఎక్కువ సంభవిస్తూ ఉంటుంది ఇనుపధాతు లోపం వచ్చినప్పుడు ఐదు గ్రాముల అన్న భేది రెండు గ్రాముల నిమ్మ ఉప్పుని ఒక లీటర్ నీటి లోపల కలిపి పంటపైన పిచికారి చేసుకున్నప్పుడు పిపుదాతు లోపం కూడా సవరించుకోవడానికి ఆస్కారం ఈ గోధుమ పంట లోపల మొదటి పిలక దశ అనేది చాలా కీలకమైన దశ ఈ దశ లోపల నీరు పోషకాలు మరియు చాలా ముఖ్యము కలిపి వచ్చినప్పుడు ఈ కలిపంతా కూడా ముఖ్య పంటతో పోటీ పడి ఈ దిగుబడులు తగ్గించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది విత్తిన మరుసటి రోజు ఈ పెండా మెథలిన్ ఒక లీటర్ ఒక ఒక లీటర్ని భూమి పచ్చిగా ఉన్నప్పుడు కనుక పిచికారి చేసుకున్నట్టయితే దాదాపు తొలి దశలో వస్తున్నటువంటి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్రాంతం లోపల ఈ జాతి మరియు వెడల్పాటి ఆకులు ఎక్కువగా కలుపు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల మెట్రిబిజిన్ అదేవిధంగా పదమూడు గ్రాముల సల్ఫోసల్ఫిరాన్ అనే మందుని దాదాపు రెండు వందల లీటర్ నీటి లోపల కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపుని నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అయితే కొన్ని ప్రాంతం లోపల ఎక్కువ జాతి మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఈ క్లాడినోపా ప్రభగిలు అనే మందును అంటే నూట అరవై గ్రాముల ఈ మందును రెండు వందల లీటర్ నీటి లోపల కలిపి ఎప్పుడైనా సరే భూమి తడిగా ఉన్నప్పుడు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొన్ని సందర్భం లోపల ఈ వెడల్పాటి ఆకులు కూడా కొన్ని ప్రాంతం లోపల చాలా ఎక్కువగా మనకు సమస్యగా ఉంటాయి అలాంటి సందర్భం లోపల పదమూడు గ్రాముల మెట్ సల్ఫిరాన్ మిథైల్ కానివ్వండి లేకపోతే టూ ఫోర్ డైమిథైల్ అమైన్ అనే ఈ మందుని కనుక మనము ఈ రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ వెడల్పాటి ఆకుల వలన వచ్చే సమస్యని చాలా వరకు కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మామూలుగా గోధుమ నాటంగానే పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవసాయలో దొంతితో కానీ లేకపోతే చేతితో కానీ ఈ కూలీలతో కలుపు తీయించవలసి ఉంటుంది ఈ నీటి యాజమాన్యం కూడా గోధుమ లోపల చాలా కీలకంగా సంతరించుకుంటుంది పిలకదశ అంటే ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు కూడా పిలకదశ అంటుంటాము అదే విధంగా పూత దశ ముప్పై ఎనిమి ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు పూత దశ అంటాము యాభై రోజు నుంచి గింజ లోపల పాలు పోసుకునే దశ ఇంకోటి గింజ గట్టిపడే దశ ఈ మూడు దశలు కూడా చాలా కీలకమైన దశలు ఈ కీలకమైన దశ లోపల కనుక నీటి తడులు ఇచ్చిన ఇచ్చుకున్నట్లయితే రైతాంగం ఈ గోధుమ పంట లోపల నష్టపోకుండా మంచి దిగుబడులు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గోధుమ లోపల చీడపీడలు చాలా ముఖ్యం కొన్ని సందర్భం లోపల ఈ తెగులు చాలా ప్రమాదకరంగా చేస్తుంటాయి ఈ తృప్పు తెగులు అనేది కొన్ని స రకాల లోపల చాలా ఎక్కువ అంటే వాతావరణంలోని కొన్ని అడుదొలుకులు వచ్చినప్పుడు ఈ ఆకుల మీద ఈ రంగు ఉబ్బెత్తులు కనుక పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ మచ్చలు ఆకుల మీద కనబడినప్పుడు ఈ ప్రాపీ కొనజోల్ అనే మందుని ఒక మిల్లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పంటపైన పెచికార్య చేసుకున్నట్టయితే ఈ తృప్పుమచ్చలంతా కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది